నెల్లూరు జిల్లా పోదరకూరు పట్టణంలో మాజీ ప్రభుత్వ కార్యదర్శి విజయ్ కుమార్ ఐఏఎస్ ఐక్యత విజయ పదం యాత్రను చేపట్టారు. యాత్రలో భాగంగా కొత్త ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి గేటు సెంటర్ వరకు ఐక్యత విజయ పదం యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీ బస్ స్టాండ్ లో వేదికపై మాట్లాడుతూ పేదరికం నుంచి పేద జన విముక్తి ధ్యేయంగా ఐకమత్యమే లక్ష్యంగా ఒక పవిత్రమైన ఆశయంతో ఐక్యత విజయ పదం యాత్రకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఐక్యత విజయ పదం యాత్ర ద్వారా మేము గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఉన్నటువంటి పేదలను వాళ్ళ యొక్క స్థితిగతులు స్వయంగా చూస్తూ అధ్యయనం చేస్తూ వీరందరికీ కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలి, పేదల అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి ప్రణాళికలు తీసుకుంటే ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది, వారికి ఒక ఉపాధి దొరుకుతుంది, అదేవిధంగా నిలకడగా ఆదాయం దొరుకుతుంది అని అనుకుంటాను. ఆనందంగా ఇచ్చి మా యాత్రకు ప్రారంభం చేసాం. ప్రారంభంలో ఈరోజు మంచి పదవి ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని మనము తగ్గిపోతామంటే పేదలు పేదరికాన్ని అందరూ కూడా సమస్యలు అవుతుంది. కనీస సంవత్సరాలు నోచుకోకుండా వేలాది మంది సమస్యపడుతున్నారు. అందువల్ల ఇంతవరకు జరిగిన దానికి మించి ఎన్నో రెట్లు మూలంగా ఉన్నటువంటి కారణాలను చూసి ఆర్థికంగా సామాజికంగా పేదలపై చూసుకుంటే అందుకోసం ఇది విజయ పదం యాత్ర ద్వారా మా ఇంట్లో ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీ అవసరాలు మీ పరిస్థితి గుర్తించి మీ కోసం పనిచేసేదన్నా పేదల నుంచి ఒక నాయకత్వం తీసుకోండి. రెండవది అందరూ కూడా ఐక్యంగా ఉండండి. ఏ రోజైతే మనం ఐక్యంగా ఉంటామో మన బలం పెరుగుతుంది. మన బలం పెరిగినప్పుడు మన అవసరాలన్నీ కూడా తీరుతాయి, మన అవకాశాలు మీకు వస్తాయి. ఈ విధంగా పేదలందరూ కూడా సంఘటన కావాలని కానీ ఎస్టీలో ఇంకా చదువుకోకుండా లేదా చదువు మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తున్నటువంటి ఈ ప్రతి గ్రామంలో కూడా నేను గమనించాను. అందుకోసమే ప్రత్యేకంగా చదువు విషయంలో శ్రద్ధ వహించుకొని మేము వెళ్ళినటువంటి ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊరిలోనూ ప్రతి వాడలో కూడా వారిని విజ్ఞప్తి చేస్తున్నాము. చదువు ఒక్కటే మనకి దీనికి కలిగిస్తుంది. అందువల్ల చదువు అనేది చాలా ప్రధానం అని ప్రతి పేద కుటుంబం